ప్రతిసారి ఆ రివర్ బెడ్లో ఉన్న ప్రజలు ఈ ఇబ్బందులు పడుతూనే ఉండాల్సిందేనా? వాళ్ళందరూ కూడాను డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ నేను మీకు కలిశాను ఒక వారం రోజుల క్రితం. నేను మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారు, తర్వాత కమిషనరు, కలెక్టర్ అందరూ పోయి రెండు మూడు స్థలాలు చూశాము, ప్రజలతో మాట్లాడాము. వాళ్ళు అక్కడ వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడున్న ప్రజలు కలవడం జరిగింది. కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మాతో పాటు. అవి చూసిన తర్వాత అక్కడ మేము అనుకునేది ఏంటంటే, దాదాపు ఒక మూడు నెలల క్రితం మూసీ రివర్ రాఫ్టింగ్ కార్పొరేషన్ వాళ్ళు డ్రోన్ సర్వే చేసి, పైనుంచి డ్రోన్ సర్వే మొత్తం 55 కిలోమీటర్లు సర్వే చేసి, దాదాపు 10,600 ఇండ్లు స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి బఫర్ జోన్లో ఉన్నాయి, రివర్ బెడ్లో ఉన్నాయని చెప్పి తేల్చారు. మరి వాటిని ఏదో ఒక రోజు మనము మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలు చేసింది ఆక్రమణ అనట్లేదు, వాళ్ళు ఏం చేశారు చెప్పట్లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. మొన్న ఉదయం అనుకుంటాను నేను ఎన్జిఓస్తో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎన్జిఓస్ ఎవరంటే ప్రముఖ ఎన్జిఓలు, వీరందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి మూసానగరు వాటన్నింటిని కూడాను కాపాడుతూ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను. వాళ్ళందరూ వచ్చారు. ఉదాహరణకి ప్రొఫెసర్ హరగోపాల్ గారు వచ్చారు, గౌరవనీయులు. అట్లాగే బ్రదర్ వర్గీస్ అనేసి మాంట్ఫోర్డ్ బ్రదర్స్ వాళ్ళు వచ్చారు. దెన్ లిస్సి జోసెఫ్ అనే ఒక ఆవిడ, వాళ్ళతో పనిచేసి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఆ రివర్బెడ్లో పనిచేస్తున్నట్టు వాళ్ళందరూ కూడా నేను పిలిపించుకోవడం జరిగింది. 15 ఆర్గనైజేషన్స్ వచ్చారు వాళ్ళతో పాటు. సమీరా బేగం, సయీద్ బిలాల్, అంజమ్ యాస్మిన్, ఫరియా బేగం, వీళ్ళందరూ వచ్చి వాళ్ళతో కూర్చొని ఆల్మోస్ట్ 2-3 గంటలు వాళ్ళతో కూర్చోవడం జరిగింది. దానికి ముందు వాళ్ళతో ఇంకా కూడాను డీటెయిల్గా మాట్లాడేదానికి కలెక్టర్తో కలిపించాను, కమిషనర్ కలిపించాను. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ డిమాండ్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సడన్గా మీరు మూవ్ చేస్తున్నారు సార్, బలవంతంగా తీసేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే, అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మొదలుపెట్టేది. ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి. మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను. ఒక ప్రశ్న అడిగాను వాళ్ళు, నేను, మీరందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నారా? అందరూ డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నాం. ఎవరికైనా వచ్చిందా? ఇంతవరకు రాలేదు. అది ఒక లాటరీ పద్ధతిలో ఉంది. దాదాపు ఒక 60 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. నేను మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళిపోతాం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే, ఉదాహరణ సడన్గా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, మా పిల్లలు చదివేం కావాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, మేము ఒక రెండు నెలలో పనిచేసుకుంటున్నాము, మా లైవ్లీహుడ్ ఏం కావాలి అంటే, దాంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ముందు నుంచి ఒక సర్వే మొదలుపెట్టాము. ఇక్కడ అర్బన్ కమ్యూనిటీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది మనకి జిహెచ్ఎంసీలో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెప్మ వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళందరినీ పెట్టి సర్వే చేస్తున్నాం. ఆ సర్వే 2-3 నుంచి జరుగుతూ ఉంది. అది దాంట్లో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరున్నారు, ఆ మహిళలు ఏం చేస్తున్నారు, తర్వాత వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వాళ్ళకి సహకారం అందించిన మహిళా శక్తి ప్రోగ్రామ్ చాలా చేయాలి మేము. ఉదాహరణకి అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 5,000 కోట్ల రూపాయలు 140 మున్సిపాలిటీలు పెట్టాలి. దాంట్లో ఆల్మోస్ట్ 2,500 కోట్లు జిహెచ్ఎంసీలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. దాని కింద వాళ్ళకి తప్పనిసరిగా మేము ఈ ఎన్జిఓస్తో కలిసి కమిటీ ఏర్పాటు చేశాము. దానికి మన మున్సిపల్ కమిషనర్ అబ్రపల్లి గారు, దివ్యా దేవరాజన్ సిఇఓ సర్ప్ ప్రజావాణి స్పెషల్ ఆఫీసరు, అట్లాగే గౌతమి అనేసి మా జేఎండి గారు, అలాగే ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్, వాళ్ళతో పాటు ఎన్జిఓస్ను కూడా, ఉదాహరణకి సంజయ గారు, వారితో పాటు సజయ గారు, మీరా అనేసేటువంటి ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి ప్రతినిధి ఒకరు కలిశారు మమ్మల్ని అక్కడ. వాళ్ళని కూడా పెట్టి వీళ్ళతో సర్వే మొదలు పెడుతున్నాము. 1 మంత్ లోపల వీళ్ళతో యాక్షన్ ప్లాన్ తయారు చేయించి ప్రతి ఉమెన్ కూడాను, సెల్ఫ్ గ్రూప్లు ఉన్న వారికి అందరు కూడాను బ్యాంక్ లోన్లు రడ్డీ లేకుండా తీయించడం, వాళ్ళకు ప్రాజెక్ట్స్ పెట్టించడం, ఉపాధి కల్పించడం, దాంతోపాటు సెల్ఫ్ గ్రూప్లు లేని వాళ్ళు కూడాను తప్పనిసరిగా సెల్ఫ్ గ్రూప్లు చేర్పించడం అనేది ఒకటి పెట్టుకున్నాం. ఇంకొక ఇబ్బంది వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, దీని ద్వారా కనీసం, ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుంటారు మహిళలు కోటేషన్లు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ సంకల్పం, ఏబి ఇక్కడ కూడా ఉండొచ్చు కోటేషన్లు, వాళ్ళు కూడా తయారు చేస్తాం మేము. వాళ్ళందరూ కూడా అర్బన్లో ఉన్నవాళ్ళు, స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయించాలి. స్కిల్స్ కూడా తప్పనిసరిగా ఇంప్రూవ్ చేయించి వాళ్ళకి తగు సదుపాయాలు ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి దగ్గరలోనే పుట్టు కేంద్రాలు కావచ్చు, వాళ్ళు కొంతమంది పాలు అమ్ముకుంటామని చెప్తున్నారు బికాస్ గడ్డి దొరుకుతూ ఉంది అక్కడ. ఇటువంటివి ఏం చేయొచ్చు అంతా కూడాను అందరూ కూడా ఆఫీసర్స్, యంగ్ ఆఫీసర్స్, ఎన్జిఓస్ అందరూ కూడా విపరీతమైనటువంటి చాలా కాలంగా 30 సంవత్సరాలు ఇదే నదీ గర్భంలో ఉన్నటువంటి ప్రజలతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళతో కలిపి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పుకొచ్చారు, మా పిల్లలు చదువుకుంటున్నారు. ఈ ఎన్జిఓస్ నాకు చెప్పింది ఏంటంటే, మేమంతా కష్టపడి వాళ్ళని స్కూల్లో చెప్పించాము. ఒక హై స్కూల్ ఉంది అక్కడ, 456 మంది నడుపుతున్నాం. మేము చెప్పామంటే తప్పనిసరిగా నిన్న ఈ మీటింగ్ పెట్టాను నేను. ఎవరైతే మీటింగ్ పెట్టుకున్నామంటే డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, టెంబ్రీస్కి సంబంధించిన ఎండి గారు, అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ఇమ్మీడియట్గా ఎక్కడైతే 23 లొకేషన్స్లో ఈ 1600 బెడ్రూమ్, 10,000 ఇళ్ళు ఎక్కడ గుర్తించున్నాము, ఆ ఇళ్లలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వాటికి ఇప్పుడు ఈ నది గర్భంలో ఉన్న వాళ్ళు 14 స్థలాలకు మారుస్తున్నాం. ఆ 14 స్థలాల దగ్గర కూడాను దగ్గర ఉన్నటువంటి టెంబ్రీస్కి సంబంధించిన, ముస్లింలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఏముంది,
బీసీలకు సంబంధించి, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి, సోషల్ వెల్ఫేర్ నుంచి స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. మ్యాచింగ్ బ్యాచింగ్ జరుగుతూ ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ 40 మంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఏం ఎక్కడ చేర్పించాలనుకున్నారు, ఫలానా దగ్గరికి మీరు వెళ్తే ఏమి స్కూల్స్ ఉన్నాయో దానిపైన మ్యాచింగ్ బ్యాచింగ్ జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ సంబంధించి మిడిల్ ఆఫ్ ద ఇయర్లో కూడా ఈరోజు ఉదయాన్నే మళ్ళీ అందరితో మాట్లాడాను నేను ఈ డైరెక్టర్స్తో, ఈ రిసెంట్ స్కూల్ మేనేజ్మెంట్స్తో. మేము హాస్టల్స్లో వాళ్ళు చేర్పిస్తాం, వాళ్ళు ఎడ్యుకేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనికి సంబంధించి నేను ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా మాట్లాడాను ఈరోజు ఉదయం కూడా. దీన్ని మీరు కొంచెం అడ్వైజర్గా ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేశాను. వారు రెస్పాండ్ చేస్తామని చెప్పారు. వారు ఒకవేళ వీళ్ళు ఆర్గనైజేషన్ చేరకపోయినా కూడా వారి సలహాలు ఎప్పుడు తీసుకుని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారు నేను కలవడం జరిగింది, వారు కూడా తెలియజేశాను, సార్ మీరు దీంట్లో వచ్చి మాకు కొంచెం హెల్ప్ చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను ఇంతకుముందు 1997లో అక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఉద్యమం లాంటి జరిగింది అక్కడ, దాంట్లో పార్టిసిపేట్ చేసి అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళ అనుభవాన్ని కూడా రంగరించుకొని ముందుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే కొంచెం సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అన్నారు. సఖి అనేటువంటి ఒక సంస్థ అనేటువంటి ఒక మాకు ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్లో మాకు ఒక కార్యకర్తలకు పనిచేస్తారు మా దగ్గర రిసోర్స్ పర్సన్స్. వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం వాకాటి కరుణ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్తో సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళని తీసుకెళ్ళి ఆయా ఇండ్ల దగ్గర పెట్టి ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసేదానికి పెట్టుకున్నాం. ఈరోజు ఉదయాన్నే నేను, అమ్రపాలి గారు అందరం కూర్చొని చేశాం. ఆల్ జోనల్ కమిషనర్స్ ఐఏఎస్ ఆఫీసర్ వర్కింగ్ జీహెచ్ఎంసి, వీఆర్ పోస్టింగ్ దమ్ ఫర్ ఆల్ దీస్ ఏరియాస్. 23 లొకేషన్స్లోనూ సీనియర్ ఆఫీసర్ ఉంటారు. ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము, అది ఐ థింక్ మీడియా కూడా షేర్ చేశాను నేను. హెల్ప్ డెస్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి కీస్, వాళ్ళకి సంబంధించినటువంటి వాటర్ సర్ఫీస్ సదుపాయం ఉందా లేదా, వాళ్ళకి ఇంట్లో పవర్ ఉందా లేదా. ముషర్రఫ్ అలీ ఫరూకి కూడా ఈరోజు మీటింగ్లో పాల్గొన్నారు, సీఎండీ సిపిడిసిఎల్, వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు. అక్కడ వెళ్ళి సేఫ్గా లోపలికి తీసుకెళ్ళి అందజేసి ఎటువంటి ఇబ్బందులు అక్కడ వారం రోజులు కనీసం అక్కడ ఉండి ఈ సదుపాయాలు ఏర్పాటు చేయమని చెప్పాము. అట్లాగే అంగన్వాడీలకు కూడా దగ్గర ఉన్న అంగన్వాడీలకు సంబంధించి కాంతి వెస్లి, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ కమిషనర్, ఐ స్పోక్ టు హర్, షీ కేమ్ ఫర్ ఎస్టర్డే మీటింగ్. వాళ్ళ అంగన్వాడీలు ఎక్కడున్నాయని చెప్పి మ్యాచింగ్ చేస్తున్నాము. ఈ చిన్నపిల్లలందరూ కూడా అంగన్వాడీలు చేర్పించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చేసుకొస్తూ ముందు నదీ గర్భంలో ఎందుకు మొదలుపెట్టి మనకు ప్రశ్న వస్తుంది. నాకు మొదటి నుంచి మేము అనుకుంటున్నది ఇదే, ఎందుకు నదీ గర్భంలో ఉండాలి, ఎందుకు మురికి వాసన వచ్చే దగ్గర ఉండాలి, మనం నది పక్కన నడవలేము, వీళ్ళు మనం షిఫ్ట్ చేయడం మంచిది అనిపిస్తూ ఉంది. ఈ రోజు వరకు నిన్నటి వరకు 50 కుటుంబాలు షిఫ్ట్ అయినాయి. ఈ రోజు దాదాపు ఒక 200 కుటుంబాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నాకు ఇప్పుడే మా వాళ్ళు నోట్ పంపించారు. ఐ థింక్ ఈ రోజు జస్ట్ నా బిఫోర్ కమింగ్ ఐ స్పోక్ టు కలెక్టర్ అనుదీప్ ఆఫ్ హైదరాబాద్. టుడే హీ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 150 ఫ్యామిలీస్ టు ఆర్ గెటింగ్ రెడీ టు షిఫ్టెడ్. వాళ్ళు షిఫ్ట్ చేసేటప్పుడు కూడాను వాళ్ళకి డీసీఎం వ్యాన్లు మేమే పెడుతున్నాం, ప్యాకింగ్ సహకరిస్తున్నాం, తీసుకెళ్ళి పెడుతున్నాం. ఇట్లాగా రెడీగా ఉన్నటువంటి ఇళ్లలో తీసుకుని పెట్టి 25 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఇల్లు వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సంతోషంగా వెళ్తున్నారు. ఎస్, ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది. పునరావాసం కల్పించడం అనేది మనమే, ఉదాహరణకు ఒక ఇంటి నుంచి వెళ్ళేదానికి ఏంది ఇంత మంచి ఇల్లు ఉంది వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటాం అధికారులు, తప్పనిసరిగా బాధ ఉంటుంది. ఆ బాధని కొంత వాళ్ళు తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి మీ సహకారం కూడా కోరుతున్నాం. నేను లోకల్గా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి వారు సహకోవడం కోరడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళకి ఎవరిని కూడా మరీ గంటపాదం చెప్తున్నాను, హైడ్రా వస్తుంది, కొట్టేస్తుంది, ప్లీజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. హైదరాబాదు నగరము రాష్ట్రానికి నడుబొడ్లు ఉంటుంది, మన రాష్ట్రము దేశానికి ఆల్మోస్ట్ నడుబొడ్లు ఉంటుంది. డూ యూ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ టు డూ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్, డెమాలిష్ ఐ మీన్ ఇంత వైలెంట్లీ అండ్ యూనో టేక్ అవే ద హౌసెస్? అధికారులను కానీ ప్రభుత్వం కానీ ఒక లా, ఒక చట్టరీత్యా లోపల పనిచేస్తున్న వాళ్ళు, చట్టరీత్యా జరగాల్సిన ప్రతి ఉపకారం వాళ్ళకి జరగడమే కాకుండా చట్టంలో పెట్టినట్టు కూడా ఆలోచించే దానికి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడాను కన్నబిడ్డలకు చూసుకొని తీసుకొని చేస్తాము చేస్తున్నాను. అందుకని ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళతో నిన్న శాంత సిన్హా గారు వస్తామన్నారు చెప్పారు, ఎంఈ ఫౌండేషన్ వాళ్ళు రాలేకపోయారు. అటువంటి పెద్దవాళ్ళని కూడా మనం సహకారం తీసుకొని వాళ్ళ భయాలు లేకుండా చేసి తప్పనిసరిగా పంపిస్తున్నాం.